తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణాలు, పార్టీ పేరు కూడా ప్రకటించేశారు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు 2 పేజీల లేఖను విడుదల చేశారు. తాను స్థాపించబోయే పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ జెండా, అజెండా, తాలూకు పూర్తి విషయాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుత పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అందుకే తాను రాజకీయాల్లోకి రావాల్సొచ్చిందన్నారు. తాను ఇంతటి స్థాయికి రావడానికి కారణమైన అభిమానులకు ముందుగా ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలే టార్గెట్గా విజయ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారని అందరూ భావించారు. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ తొలి టార్గెట్ అంటూ స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటినుంచే సంస్థాగతంగా సిద్ధమవ్వాలని, అందుకోసం త్వరలోనే కార్యాచరణ ఉంటుందన్నారు విజయ్. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రకటనతో ఫలితం ఎలా ఉండబోతోంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది తమిళనాట చర్చ జరుగుతోంది. నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఫలితాల తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది. విజయ్ అభిమానులు ఎప్పటినుంచో విజయ్ మక్కల్ ఇయకం పేరుతో ఒక అభిమాన సంఘాన్ని నడుపుతున్నారు. విజయ్ మక్కల్ ఇయకం తరపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే 2 ఏళ్ల క్రితమే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయకం తరపున పోటీ కూడా చేశారు. 261 స్థానాలకు పోటీ పడగా 169 చోట్ల విజయ్ అభిమానులు గెలుపొందారు. పొలిటికల్ ఎంట్రీకి ముందు జనం నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే ఆ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయించారని అప్పట్లో టాక్ వినిపించింది.